హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే. ఇది ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ఈరోజు డేట్ సెప్టెంబర్ 8, 2 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆ ఎన్నాళ్ళో వేచిన ఉదయం విరాట్ కోహ్లీ లైఫ్లో వచ్చింది. అందుకే ఈ వీడియో స్పెషల్ వీడియో చేస్తున్నాను. విరాట్ కోహ్లీ బర్త్డే నవంబర్ 5 ఎలా గుర్తుపెట్టుకుంటారో కోహ్లీ ఫ్యాన్స్, ఈ సెప్టెంబర్ 8 కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతని కెరియర్ని క్వశ్చన్ మార్క్గా మార్చిన ఒక పీరియడ్ నుంచి అతను ఈ సెప్టెంబర్ 8 బయటపడ్డాడు. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2022, దుబాయ్లో జరిగిన మ్యాచ్ అగెన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, ఏషియా కప్ మ్యాచ్. దాంట్లో అతను 1000 నాళ్ళ తర్వాత, టు బి ఎగ్జాక్ట్ 1020 డేస్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ 100 చేశాడు. దన్ ఫస్ట్ అండ్ ఓన్లీ T20 ఇంటర్నేషనల్ 100. సో అది అతని కెరియర్కి ఎలా మార్చేసింది, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చుతుంది అంటారు. అలాగే అతని కెరియర్లో ఆ సెంచరీ ఎంత ఇంపార్టెంట్, ఎంత వాల్యుబుల్, ఎంత సిగ్నిఫికెంట్ అనేది ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ పర్టికులర్ బ్యాట్ ఫేజ్లో అతని కెరియర్ స్టాట్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. అండ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ లీన్ ప్యాచ్కి గల కారణాలు ఏంటనేది కూడా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లస్ ఆఫ్ కోర్స్ సెంచరీ అనేది ఒక మ్యాజిక్ ఫిగర్ అంటారు. ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చినట్టు కానీ సెంచరీ కూడా అతని లైఫ్ని ఎలా మార్చేసి ఆ తర్వాత అతని స్టాట్స్, అతని కెరియర్ ఎంత బాగా మళ్ళీ టేక్ ఆఫ్ అయింది, విరాట్ కోహ్లీ సెకండ్ కమింగ్ ఎలా వచ్చిందనేది కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఏ క్రికెటర్కైనా మనం చెప్పాల్సింది ఏంటంటే, హైస్ అండ్ లోస్ ఉంటాయి. ఎంత గొప్ప క్రికెటర్ అయినా సరే, అది బ్రాడ్మన్ కావచ్చు, బ్రాడ్మన్ ఆల్సో హ్యాడ్ సమ్ లో ఫేజెస్, సునీల్ గవాస్కర్ కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఎవరైనా సరే. మనం సచిన్ టెండూల్కర్ కూడా బోల్డ్ అని లీన్ ప్యాచెస్ చూసాం. ఎండూల్కర్ ఎప్పుడు వెళ్ళిపోతాడు తనని చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేశారు. అలాగే విరాట్ కోహ్లీ కూడా రైజ్ చేశారు. విరాట్ కోహ్లీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ హై. ఎప్పుడు ఉంది అది? 2016 నుంచి 2019 వరకు. సో ఆ 4 ఇయర్స్ అతను పట్టిందల్లా బంగారం, కొట్టిందల్లా సెంచరీ, అలా నడిచింది అతని కెరియర్. సో అంత అద్భుతమైన ఫేజ్ అతను చూశాడు 2016 నుంచి 2019 వరకు. ఆ ఫేజ్లో అతను 158 మ్యాచ్లు ఆడు, కంబైన్డ్ చెప్తున్నాను, ఆల్ 3 ఫార్మాట్స్ ఉంటాయి కదా, 158 మ్యాచ్లు ఆడితే దాంట్లో 10,331 రన్స్ చేశాడు, 10,000కి పైగా రన్స్ చేశాడు 3 ఫార్మాట్స్ కలిపి. అతని ఓవరాల్ యావరేజ్ అప్పుడు 53 54 ఉంటుంది ఓవరాల్ యావరేజ్, అన్ని ఫార్మాట్స్ కలిపిన యావరేజ్, కంబైన్డ్ T20 ODI అండ్ టెస్ట్ మ్యాచ్ యావరేజ్ ఎంత అంటే 71.24, 71 యావరేజ్తో స్కోర్ చేశాడు. అంటే అంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 36 సెంచరీలు చేశాడు అతను. అప్పటికి 70 సెంచరీలు చేస్తే అప్పటి వరకు ఈ పీరియడ్లో, ఆ పర్టికులర్ పీరియడ్లో 36 సెంచరీలు చేశాడు. అంటే మోర్ దెన్ 50% ఆఫ్ సెంచరీస్ అతనికి ఆ 4 సంవత్సరాల్లో వచ్చాయి. 43 50s చేశాడు. అతని హయ్యెస్ట్ టెస్ట్ స్కోర్ 254 నాట్అవుట్ కూడా ఆ పీరియడ్లోనే వచ్చింది. అది గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ పీరియడ్ ఫాలోడ్ బై లీన్ ప్యాచ్. అదే అవుతుంది కదా, ఒక స్టాండర్డ్ సెట్ చేసేసుకున్నాడు విరాట్ కోహ్లీ తన. యాక్చువల్లీ లీన్ పీరియడ్లో విరాట్ కోహ్లీ ఫామ్ అంత దారుణంగా వెళ్ళలేదు, సెంచరీలు రాలేదంతే, మరీ దారుణంగా పడకు. టెస్ట్లో ఖచ్చితంగా అతని ఫామ్ చాలా దెబ్బతిన్నింది, బట్ వన్డేలో T20స్లో దెబ్బతినలేదు. ఇన్ఫ్యాక్ట్ T20స్లో అయితే ఈ హ్యాడ్ బెటర్ ఫిగర్స్ దాన్ ఈజ్ ఓవరాల్ ఫిగర్స్. కానీ ఏంటంటే మనకి సెంచరీలు రాకపోయేసరికి విరాట్ కోహ్లీ పని అయిపోయిందని చెప్పి, ఓ విరాట్ కోహ్లీ ఇంకా రిటైర్ అయిపోవాలి, విరాట్ కోహ్లీ మళ్ళీ పుంజుకోలేడు. విరాట్ కోహ్లీకి అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపీటింగ్ మైసెల్ఫ్, మన ఇండియాలో ఏంటంటే చాలామంది ఈ ఐకానిక్ క్రికెటర్స్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో అంతమంది కాకపోయినా హేటర్స్ కూడా అలాగే ఉంటారు. హేటర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా. సో విరాట్ కోహ్లీ పతనాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. విరాట్ కోహ్లీ అంటే రోహిత్ శర్మ, ఎవ్రీబడి ఫేస్డ్ దీస్ థింగ్స్. సో ఇంకా KL రాహుల్ అయితే అతను
బాగా ఆడినా ట్రోల్ చేస్తారు, బాగా ఆడకపోయినా ట్రోల్ చేస్తారు. అది అది వేరే విషయం. సో అది మన ఇండియాలో చాలా కామన్ థింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఆ లో ఫేజ్లో అతను అంత బ్యాడ్గా ఏం ఆడలేదు, అంత బ్యాడ్గా ఏం ఆడలేదు. బట్ ఏంటంటే మనకి జనరల్గా అనిపించే ఫీలింగ్ ఏంటి, అరే ఈ ఫేజ్లో అతను పూర్తిగా డౌన్ అయిపోయాడు. 72 మ్యాచెస్లో 26 హాఫ్ సెంచరీలు చేశాడు అక్రాస్ 3 ఫార్మాట్స్. 3 ఫార్మాట్స్ కలిపి ఆ పీరియడ్లో 72 మ్యాచెస్ ఆడితే దాంట్లో 26 హాఫ్ సెంచరీలు చేసి 50+ స్కోర్స్ చేశాడు. దట్ ఈస్ నాట్ బ్యాడ్. అంటే దాంట్లో 1/3 మ్యాచ్ల్లో అతను 50 చేశాడు, 1/3 మ్యాచ్లో 50 చేశాడు, విచ్ ఇస్ గుడ్ గుడ్ ఎనఫ్. బట్ విరాట్ కోహ్లీ స్థాయికి తగింది కాదు. అదే అక్కడ వచ్చిన తను క్రియేట్ చేసుకున్న స్థాయి తనకే దెబ్బ కొట్టే పరిస్థితి అనమాట. సో అతని స్టాట్స్ ఒకసారి చూద్దాం. ఆ పీరియడ్లో అతని స్టాట్స్ ఎలా ఉన్నాయనే చూద్దాం. హై ఫేజ్ చూసాం, లో ఫేజ్ చూద్దాం. లో ఫేజ్లో అతని స్టాట్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి నొక్కేద్దాం. అప్పుడు అతను ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాడు? 18 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, 872 రన్స్ మాత్రమే చేశాడు, యావరేజ్ 27.25. బాగా పడిపోయింది, 50% పడిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు అతను ఓవరాల్ టెస్ట్ యావరేజ్ ఎంతంటే 49.15. కానీ ఆ పర్టికులర్ పీరియడ్లో, అంటే ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను, అతని ఆఖరి ఇంటర్నేషనల్ 100 ఎప్పుడు వచ్చింది? నవంబర్ 23, 2019 అగెన్స్ట్ బంగ్లాదేశ్ ఈడెన్ గార్డెన్స్లో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో వచ్చింది. ఆ 100 తర్వాత మళ్ళీ ఈ సెప్టెంబర్ 8 మధ్యలో ఉన్న పీరియడ్లో చూస్తాం మనం. ఈ పీరియడ్లో 18 టెస్టులు ఆడితే దాంట్లో అతను యావరేజ్ 27 మాత్రమే, హయ్యెస్ట్ స్కోర్ 79 మాత్రమే. 18 టెస్టులో హయ్యెస్ట్ స్కోర్ 79 మాత్రమే, 650 ఉన్నాయి 18 టెస్టులో, 650 ఉన్నాయి. సో అది అతని పరిస్థితి. ఒక్క సెంచరీ కూడా లేదు, అఫ్కోర్స్ సెంచరీ లేని పీరియడ్ కదా ఇది. అలాగే 23 ఓడిఐస్ ఆడాడు ఆ పీరియడ్లో. 23 ఓడిఐస్లో అతను 824 రన్స్ చేశాడు, యావరేజ్ 30.82. అతని ఓవరాల్ యావరేజ్ ఇప్పుడు 58 ఉంది. సో 35 అనేది 36 అనేది ఖచ్చితంగా బాగా డిప్ అయినట్టే లెక్క. 89 అతని హయ్యెస్ట్ స్కోర్, 2 సార్లు 89 చేశాడు ఆ పీరియడ్లో. 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సో 23 మ్యాచ్లో 10 హాఫ్ సెంచరీలు అంటే మంచి స్కోర్లే, బట్ విరాట్ కోహ్లీ స్థాయికి తగినట్టు కాదు కదా సెంచరీ లేకపోవడం అనేది, అదే హైలైట్ అండి. ఇక T20s విషయానికి వస్తే, T20s లో 31 T20s ఆడాడు పీరియడ్లో, 1012 రన్స్ చేశాడు, అంటే 1012 రన్స్ చేశాడు, 1000 పైగా రన్స్ చేశాడు. అతని యావరేజ్ 50.60 ఉంది. అతని ఓవరాల్ T20 యావరేజ్ ఎంత అంటే 48.69, కానీ ఇక్కడ 50.60 ఉంది. 94 నాట్ అవుట్, అది హైదరాబాద్లోనే డిసెంబర్ 2019లో చేశాడు, అది అతని హయ్యెస్ట్ స్కోర్ 94 నాట్ అవుట్ ఈ పీరియడ్లో. 10 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. సో 10 హాఫ్ సెంచరీస్ ఇన్ 31 మ్యాచెస్. సో ఓవరాల్ 26 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి ఇన్ 72 మ్యాచెస్ ఆ పీరియడ్లో. కానీ అతని స్థాయిలో అవి తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే మీరు దాంట్లో మీరు ఇది కూడా చూస్తున్నారు, తర్వాత అతని ఫిగర్స్ ఎంత ఇంప్రూవ్ అయినది అది మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు చూసిన స్టాట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అదేంటంటే T20లో అతని ఫామ్ సఫర్ కాలేదు ఈ పీరియడ్లో. ఎందుకంటే T20స్లో అతని సెంచరీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇక్కడ మనం రీజన్స్ చెప్తున్నాం, అతను ఈ బ్యాట్ ఫేజ్లో ఉండడానికి కారణం ఏంటంటే అతనికి ఇప్పుడు కూడా సెంచరీ చేయాలి అనే ఒక ఫీలింగ్, సెంచరీ రావట్లేదు అన్న ఫీలింగ్, ఒక మెంటల్ బ్లాక్ క్రియేట్ అయింది. అదొక నెగిటివ్ ఇంపాక్ట్, ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అయింది. సెంచరీ రావట్లేదు, ఈసారి అలాగే సెంచరీ కొట్టాలనేది అతన్ని ఎక్కువగా మైండ్ని తొలిచేయడం ప్రారంభించింది. అది దేంట్లో తొలిచింది ఎక్కువగా? 1 డేస్లో టెస్ట్లో ఆ ఫీలింగ్ అతనికి, ఎందుకంటే వాటిలోనే అతను సెంచరీ ఉన్నాయి. T20లో అప్పటి వరకు అతను ఒక్క సెంచరీ కూడా చేయలేదు. సో T20స్లో అతను సెంచరీ ప్రెషర్ లేదు. అంతేకాకుండా హీ బ్యాట్స్ ఎట్ నెంబర్ 3 మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ T20s. T20స్లో మీరు నెంబర్ 3లో బ్యాటింగ్ చేసినప్పుడు సెంచరీకి అవకాశం తక్కువ, ఓపెనర్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, బికాజ్ ఓపెనర్స్ ఫేస్ మోస్ట్ ఆఫ్ ది బాల్స్. సో అందుకని T20స్లో అతనికి సెంచరీ అనే ఫీలింగ్ బ్యాకప్ ది మైండ్లో లేదు. అందుకని అతను T20 ఫిగర్స్ సఫర్ కాలేదు ఈ పీరియడ్లో అన్నట్టు అనిపిస్తుంది. T20స్లో ఓవరాల్ ఫిగర్స్ కంటే కూడా ఈ పీరియడ్లో అతని ఫిగర్స్ బెటర్గా ఉంది. సో అది మెయిన్ రీజన్ అతను T20 ఫామ్ సఫర్ కాలేదు ఈ పీరియడ్లో, ఎక్కువగా సఫర్ కాలేదు. ఐపీఎల్లో సఫర్ అయింది. ఐపీఎల్లో హ్యాడ్ ఏ వెరీ వెరీ ఆర్డినరీ ఐపీఎల్ ఇన్ 2021 and 2022. అది వేరే రీజన్ కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం
ఇంటర్నేషనల్లో మాత్రం T20 ఫామ్ సఫర్ కాలేదు, ఎందుకంటే అక్కడ అతని బ్యాకప్ ది మైండ్లో సెంచరీ అనే ఒక ఫీలింగ్ లేదు. కానీ మిగతా రెండు ఫార్మాట్స్లో సెంచరీలు రాకపోవడం ఏంటంటే అది ఓవరాల్ ఫామ్ని దెబ్బతీసింది, ఓవరాల్ ఫామ్ దెబ్బతీసి ముఖ్యంగా టెస్టుల్లో దెబ్బతీసింది. వన్డేలో ఏంటంటే వన్డేలో యూ ప్లే ఫర్ విన్నింగ్ ద మ్యాచ్ మోస్ట్లీ, మీకు అదే ఎక్కువ మీ సొంత రికార్డ్. టెస్ట్ మ్యాచ్లో మీకు టైం ఉంటుంది, యూ కెన్ థింక్ అబౌట్ యువర్ పర్సనల్ ల్యాండ్ మార్క్ ఆల్సో. అందుకని టెస్ట్ మ్యాచ్ ఫామ్ ఇంకా ఎక్కువ సఫర్ అయింది, వన్డే ఫామ్ కూడా సఫర్ అయింది. ఎందుకంటే వన్డేలోనే అతని స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ అయితే అక్కడే కదా అతనికి ఎక్కువగా హండ్రెడ్స్ ఉన్నాయి. T20లో అతను సఫర్ కాకపోవడానికి కారణం ఇదని నాకు అనిపిస్తుంది. సో అది నెంబర్ వన్ రీజన్. నెంబర్ టూ రీజన్, మెయిన్ రీజన్ నాకేమనిపిస్తుంది అంటే ఆ పీరియడ్లో, పర్టికులర్ పీరియడ్ 2019లో నుంచి, అంటే ఎప్పుడైతే సౌరవ్ గంగులీ ప్రెసిడెంట్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఫింగర్స్ అట్ సౌరవ్ గంగులీ, కానీ ఆ పీరియడ్లో చేతన్ శర్మ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు, ఈ పీరియడ్లో ఎంటైర్ క్రికెట్ బోర్డ్ ఇజ్ అగేన్స్ట్ మీ, ఎంటైర్ వరల్డ్ ఇజ్ అగేన్స్ట్ మీ, అతను క్యాప్టెన్గా కూడా ఉండేవాడు, అన్ని ఫార్మేషన్ క్యాప్టెన్గా ఉండేవాడు. సో అతనికి వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతుంది, నన్ను నాకు అనుకూలంగా లేదు క్రికెట్ బోర్డు కానీ క్రికెట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ అగేన్స్ట్ మీ అని ఒక ఫీలింగ్ అతను డెవలప్ అయినట్టుగా ఉంది, ఒక యాంగర్ కూడా డెవలప్ అయినట్టు ఉంది. సో దానివల్ల అది అతని పర్సనల్ ఫామ్ని కూడా ఎఫెక్ట్ చేసింది. సో అది అతని పర్సనల్ ఫామ్ని కూడా ఎఫెక్ట్ చేసిందని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ తర్వాత ఫేజ్లో అతను క్యాప్టెన్సీ వదిలేశాడు, రోహిత్ క్యాప్టెన్ అయ్యాడు, అన్ని ఫార్మాట్స్లో క్యాప్టెన్సీ వదిలేశాడు, ఈవెన్ ఐపీఎల్ క్యాప్టెన్సీ వదిలేసిన తర్వాత అతను మచ్ మోర్ రిలాక్స్డ్గా ఉండి అతను మళ్ళీ ఆ ఫామ్ అందుకున్నాడేమో అని అనిపిస్తుంది. అది ఒక వనకు. ఇంకోటి ఏంటంటే 2019 తర్వాత మనకి కోవిడ్ బ్రేక్ వచ్చింది. కోవిడ్ బ్రేక్ కూడా అది అతన్ని ఇంపాక్ట్ చేసినాడు, అంటే అతను ఒక మంచి బ్రహ్మాండమైన ఫేజ్లో మొమెంటం అందుకుంటాను, మొమెంటం అంటాం కదా, మొమెంటంలో ఉన్నాడు. ఆ మొమెంటమ్ని బ్రేక్ చేసింది, ఆ మొమెంటమ్ని బ్రేక్ చేసింది. సో ఈ త్రీ రీజన్స్ నాకు అనిపించినాయి. ఒకటేంటంటే అతను సెంచరీ లేదన్న ఫీలింగ్ అనేది అతన్ని పర్సనల్ ఫామ్ని దెబ్బతీసింది. సెంచరీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, సెంచరీ ఈజ్ అ పర్సనల్ మైల్ స్టోన్, బట్ అతను ఓవరాల్ ఫామ్ దెబ్బతిన్నది కారణం ఏంటంటే సెంచరీలు లేకపోవడం, సెంచరీల డ్రౌట్ అతను ఎఫెక్ట్ చేసి. రెండోది బీసీసీఐ నుంచి వచ్చిన నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, మూడోది కోవిడ్ బ్రేక్. ఈ మూడు రీజన్స్ నాకు అనిపించాయి. తర్వాత ఎలా బయటపడ్డాడు విరాట్ కోహ్లీ దీంట్లో వచ్చి, నేను చెప్పినట్టుగానే 2022 ఐపీఎల్ కూడా అతను చాలా బ్యాడ్గా సాగింది, 341 రన్స్ మాత్రమే చేశాడు, 22 అతని యావరేజ్. ఇప్పుడు మొన్న రీసెంట్ 2024లో అతని యావరేజ్ 61, 741 రన్స్ చేశాడు, కానీ 2022లో 341 రన్స్ మాత్రమే చేశాడు, 115 అది స్ట్రైక్ రేట్. సో ఆ పీరియడ్ నుంచి ఐపీఎల్లో అంత దారుణంగా ఆడి మళ్ళీ ఎలా ఫామ్ అందుకున్నాడు ఇదే ఫార్మాట్లో అంటే అతను తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత 2022లో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ సిరీస్లో మూడు ఫార్మాట్స్లో ఆడాడు. ఆడిన తర్వాత ఆగస్టు నెల మొత్తం అతను బ్రేక్ తీసుకున్నాడు, ఇంగ్లాండ్కి అక్కడికి వెళ్ళిపోయాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు. క్రికెట్ నుంచి టోటల్గా స్విచ్ ఆఫ్ అయ్యాడు. తర్వాత చెప్పింది ఏంటంటే అతను, నేను ఆ పీరియడ్లో ఒక్కసారి కూడా బ్యాట్ పట్టుకోలేదు, గత 10 ఏళ్లలో ఎప్పుడు అలా జరగలేదు, 10 ఏళ్లలో నేను బ్యాట్ ముట్టుకోని సందర్భం లేదు, టోటల్గా స్విచ్ ఆఫ్ అయ్యాడు. అది అతనికి ఒక బ్రహ్మాండమైన టానిక్ లాగా పనిచేసింది, ఒక మ్యాజిక్ లాగా పనిచేసింది. ఎందుకంటే దీన్ని ఫస్ట్గా గుర్తించింది ఎవరు, ఐ థింక్ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మేలోనో జూన్లోనో 2020లోనే ఒకసారి రవిశాస్త్రి ఒక కామెంట్ చేశారు కామెంటరీలోనే, ఎక్కడ విరాట్ కోహ్లీ ఓవర్ కుక్డ్గా ఉన్నాడు, విరాట్ కోహ్లీ రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నాడు, ఎక్కడ బ్రేక్ తీసుకోవట్లేదు, దానివల్ల అది ఎఫెక్టింగ్ హిస్ ఫామ్ అని చెప్పాడు. దాని గురించి విరాట్ కోహ్లీని కూడా అడిగాను, ఎస్ నేను రవిశాస్త్రి కామెంట్ చూశాను అనేది చాలా కరెక్ట్గా చెప్పాడు, ఎందుకంటే అతను నన్ను చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి గత 6-7 ఏళ్ళుగా అబ్జర్వ్ చేశాడు, కాబట్టి హీ నోస్ మై కండిషన్ వెల్. సో అతను చెప్పింది కరెక్టే, మరి నేను మన క్రికెట్ బోర్డుతో కోచ్ రాహుల్ ద్రవిడ్తో మాట్లాడుతానే బ్రేక్ విషయం అని చెప్పాడు. అలాగే బ్రేక్ తీసుకున్నాడు. నేను అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో నేను మనం ఏదో మాట్లాడుతున్నాం కదా మనకు తోచిన మాటలు, నేనేం చెప్పానంటే అప్పుడు ఆగస్ట్ నెలలో మనం జింబాబ్వే వెళ్ళి 3 మ్యాచ్లు ఎన్నో ఓడిఏసారు, కేఎల్ రాహుల్ కెప్టెన్, మెయిన్ ప్లేయర్స్ ఆడలేదు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ T20 వరల్డ్ కప్ ఉంది, ఏషియా కప్ ఉందని చెప్పి మెయిన్ ప్లేయర్స్ రెస్ట్ ఇచ్చారు. నేనేమన్నానంటే విరాట్ కోహ్లీ ఇక్కడ ఆడాలి, జింబాబ్వే లాంటి వీక్ టీం మీద ఒక సెంచరీ వచ్చింది అనుకోండి, వస్తే మళ్ళీ ఫామ్లోకి వస్తాను నేను అనుకున్నాను, కానీ అది కాదు. విరాట్ కోహ్లీ ఫామ్లో లేని పరిస్థితి లేదు ఈ పీరియడ్లో, అది టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేవు. ఏదో గవాస్కర్ లాంటి వాళ్ళు చెప్తారు నాతో ఒకసారి మాట్లాడితే విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి తీసుకొస్తాను, అంతా టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు, ఇవ్వ స్కోరింగ్ రన్స్,
వాజ్ ఇన్ గుడ్ ఫామ్, బట్ ఆ సెంచరీలు మిస్ అవుతుంది అంతే. సో అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది, మైండ్లో ఉంది, మైండ్లో ఉంది, మైండ్లో ఒక మెంటల్ బ్లాక్ క్రియేట్ అయింది సెంచరీలు రాకపోవడం అనేది. తర్వాత రెగ్యులర్గా క్రికెట్ ఆడు, విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో మనకు తెలుసు కదా, ప్రాణం పెడతాడు అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడే కాదు ఫీల్డింగ్లో ఉన్నప్పుడు కూడా. అనుష్క శర్మ కూడా ఆమె ఒకసారి కామెంట్ చేసింది, బౌలర్ వికెట్ తీసుకుంటే అతనికంటే ఎక్కువ సెలబ్రేషన్, ఎక్కువ హ్యాపీగా ఉంటాడు విరాట్ కోహ్లీ. సో అతను మామూలుగా మనం చూస్తున్నాం ఫాస్ట్ బౌలర్స్ ఒక ఓవర్ వేసిన తర్వాత థర్డ్ మ్యాన్కు ఫైనల్ లెగ్ వెళ్ళిపోయి రిలాక్స్డ్గా ఉంటారు, మీరు క్రౌడ్లో ఉన్నా చూడొచ్చు వాళ్ళు చాలా డిటాచ్డ్గా. కానీ విరాట్ కోహ్లీ ఎప్పుడు అలా ఉంటాడు, అతను బౌండరీ లైన్లో ఫీల్డింగ్ చేసినా కూడా ఇన్వాల్వ్ అవుతాడు, ప్రతి బాల్కి రియాక్ట్ అవుతాడు, ఏదైనా ఎడ్జ్ మిస్ అయితే అతని రియాక్షన్ వేరే రకమైన. సో అంత 100% కమిట్మెంట్తో ఇంటెన్సిటీతో ఆడతాడు, అలా మెయింటైన్ చేస్తూ ఏళ్ల తరబడి ఆడడం చాలా కష్టం. సో అందుకనే అతనికి ఆ బ్రేక్ అవసరమే. ఆ 1 మంత్ బ్రేక్ ఎప్పుడైతే తీసుకున్నాడో, స్విచ్ ఆఫ్ అయిపోయాడు, టోటల్గా క్రికెట్ నుంచి దూరం అయిపోయాడో, అక్కడి నుంచి బ్రహ్మాండంగా అతను క్లిక్ అయ్యాడు. అదే టోర్నమెంట్లో మీరు చూస్తే స్కోర్స్ చూస్తే 2000 ఈ సెంచరీకి ముందు, సెప్టెంబర్ 8 వచ్చిన ఈ సెంచరీకి ముందు ఏషియా కప్లో పాకిస్తాన్ మీద ఒక 35 చేశాడు, హాంకాంగ్ మీద 59 ఆటోడు, మళ్ళీ పాకిస్తాన్ జరిగిన ఇంకొక మ్యాచ్లో 16 ఆటోడు. సో ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నాడో మైండ్ మెంటల్గా అతను పూర్తిగా క్రికెట్ నుంచి పక్కకి వెళ్ళాడు 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా బ్యాట్ పట్టుకోకుండా, దట్ వర్క్ లైక్ ఎ వండర్. సో బ్రహ్మాండంగా అది పనిచేసింది. సో తర్వాత అతను శ్రీలంకతో రికార్డ్ అయినట్టున్నాడు, కానీ ఇక్కడ సెంచరీ, ఆ సెంచరీ కూడా ఎలా చేశాడు, 61 బాల్స్లో 122 చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన అతను ఏకైక T20 100, ఏకైక ఎందుకంటున్నానంటే T20 ఫార్మాట్ రిజిటైర్డ్ కాబట్టి, ఏకైక T20 ఇంటర్నేషనల్ 100, 61 బాల్స్లో 122 నాట్అవుట్ చేశాడు, 12-4-6 sixers కొట్టాడు, 12-4-6 sixers కొట్టాడు. సో 200 స్ట్రైక్ రేట్తో తన ఏకైక సెంచరీ చేశాడు. సో రిసౌండింగ్ వే టు కమ్ బ్యాక్. సెంచరీ చేసిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అతను సెలబ్రేట్ చేసుకున్నాడు, ఒక రిలీఫ్ కనిపించింది అతని ఫేస్లో, ఒక చిన్న నవ్వు ఊరుకున్నాడు, రిలీఫ్తో కూడిన నవ్వు అది, ఒక తన మెడలో ఉన్న చైన్ని ముద్దాడాడు అంతే. మామూలుగా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే యాంగర్, ఏమైనా కొట్టేస్తా నరికేస్తా అన్నట్టుగా చేసుకునేవాడు. కానీ ఎప్పుడైతే బ్యాట్ ఫేజ్ అనేది కొన్నిసార్లు మనని మెంటల్గా కూడా మెల్లో డౌన్ చేస్తుంది, కామ్ చేస్తుంది. సో ఈ 1000 రోజులు 83 ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ ఒక 1000 ఇన్నింగ్స్ని సెంచరీ లేదు, 1000 రోజుల పాటు సెంచరీ లేదు. సో బ్యాట్ ఫేజ్, ఆ ఫేజ్లో ఎవరు అతనితో మాట్లాడి తర్వాత చెప్పాడు, ధోని ఒకటే మాట్లాడిన అతనికి ఎవరు కూడా నాకు కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. సో అలాంటి పీరియడ్లో అతను చాలా వరకు, అంటే ఒకప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా సక్సెస్ వస్తుంటే మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనం విరవేగడం అనేది మొదలవుతుంది, కానీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అది మనని మన కాళ్ళని మళ్ళీ నేల మీద. సో విరాట్ కోహ్లీ చాలా రిలాక్స్ అయ్యాడు ఆ పీరియడ్లో, క్యాప్టెన్సీ వదిలేశాడు, తర్వాత బీసీసీ అయితే అతనికి ఎలాంటి ఇష్యూస్ లేవు, కూల్గా రిలాక్స్డ్గా ఉన్నాడు. రిలాక్స్డ్గా ఉండడం వల్ల అతనిలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అద్భుతంగా వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి అతని రియాక్షన్ ఆఫ్టర్ ద సెంచరీ, దట్ ఈస్ ద రియల్ ఇండికేషన్. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం చూస్తుంది ఏంటంటే, విరాట్ కోహ్లీ గతంలో ఉన్నంత అగ్రెషన్ ఉంది అతని ఆటలో, ఉంది అన్నింటిలో ఉంది, కానీ అతని జెస్చర్స్ గతంలో లేవు. నౌ హీఈస్ వెరీ వెరీ రిలాక్స్డ్. ఆ రిలాక్స్డ్ అనడానికి మళ్ళీ మీకు ఇందాక చూపించిన గ్రాఫిక్ మళ్ళీ చూపిస్తాను, ఇప్పుడు ఎంత బాగున్నాయి అతని ఫిగర్స్, ఎంత బాగా అది ఆ ఒక్క సెంచరీ, ఆ సెంచరీ అని September 8, 2022 అతని ఫిగర్స్ ఎలా మార్చేసింది అక్రాస్ ఫార్మాట్స్ అనేది మీరు చూడండి. ఇక్కడ ఈ ఫేజ్లో అంటే September 8 తర్వాత అతను 10 సెంచరీలు చేశాడు అక్రాస్ ఫార్మాట్స్, దాంట్లో 11 టెస్ట్ మ్యాచెస్లో 774 రన్స్, 45 యావరేజ్ సాధించాడు. టెస్ట్ మ్యాచ్లో ఇప్పటికీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, 200s 250s ఉన్నాయి, 186 అతను హైయెస్ట్ స్కోర్ ఈ పీరియడ్లో. 33 ODIs లో 1500 పైగా రన్స్ చేశాడు, 62 అతను ఓవరాల్ యావరేజ్, 58 ఉంటే ఈ పీరియడ్లో 62 ఉంది. 700s చేశాడు, 850s, 166 నాట్అవుట్ అతను హైయెస్ట్ స్కోర్ ఈ పీరియడ్లో. తర్వాత T20s 22 ఆడితే దాంట్లో 726 రన్స్ చేశాడు, 42 అతని యావరేజ్, 1 సెంచరీ 6 50s ఉన్నాయి, 122 నాట్అవుట్ ఈజ్ హైయెస్ట్ స్కోర్. సో ఒక్కసారిగా అతని ఎంతగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది, ఒకసారి ఒక సెంచరీ వచ్చేసరికి అతని మళ్ళీ ఫామ్ అందుకోవడం, మళ్ళీ మనం పాత విరాట్ కోహ్లీని చూడడం, వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్ళీ మనకి కనిపించడం జరిగింది. సో రిలాక్స్డ్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లో అతని ఫామ్ ఇప్పటికీ కూడా
అతను యావరేజ్ బిలో 50 ఉంది, అబౌవ్ 50 తెచ్చుకుంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు బోల్డెన్ టెస్ట్ మ్యాచ్లు కమింగ్ అప్, అతను ఇంగ్లాండ్తో కూడా రీసెంట్గా ఇయర్ బిగినింగ్లో టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. సో టెస్ట్ మ్యాచ్లో కూడా తన ఫామ్ను మళ్ళీ అందుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. మనకి మంచి సంజయ్ బంగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటంటే, నాకు 100s రావట్లేదు అనేది అతని దృష్టికి వచ్చిందంట. వస్తే టెస్ట్ మ్యాచ్లో వరుసగా ఒకే సీజన్లో 5-6 100s తీశారు ఒకేసారి. సో అతను ఏంటంటే ఆ మెంటలీ స్ట్రాంగ్, అతను అదే అన్నాడు, నేను మెంటలీ స్ట్రాంగ్ అని అందరూ అనుకుంటారు, మరి నాకు ఇలాంటి బ్యాడ్ ఫేజ్ ఎందుకు వచ్చింది కదా, ఎందుకు రావాలి అనేది ఎవరికి అర్థం కాదు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ దాటితే ఏంటంటే మనం కూడా ఆ ప్రెషర్స్కి ఆ మెంటల్ ఇష్యూస్కి తల ఒగ్గాల్సి ఉంటుంది అని చెప్పి విరాట్ కోహ్లీ స్వయంగా చెప్పాడు. సో ఎంత పెద్ద గొప్ప క్రికెటర్, ఎంత గొప్ప క్రికెటర్, ఆ జీవితంలో ఆ వెలుగు నీడలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటేనే ఉంటాయి. సో మనం అందుకనే ఎప్పుడు కూడా మనం హైలో ఉన్నప్పుడు పొంగిపోకూడదు, ఒక లో ఫేజ్ కూడా ఉంటుంది. ఆ లో ఫేజ్లో మీరు మళ్ళీ దాన్ని తట్టుకొని బయటకు రావడం అనేది దట్ షోస్ హిస్ యువర్ క్యారెక్టర్. అండ్ విరాట్ కోహ్లీ హాస్ డెఫినెట్లీ షోన్ హిస్ క్యారెక్టర్. సో సెప్టెంబర్ 8 ఎప్పటికీ మర్చిపోలేని డేట్, లైక్ నవంబర్ 5 ఫర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. మీరు ఒప్పుకుంటారు అనమాట విషయం.